trust you safely. Yes, Honor. One second. It already 1 lakh, do sign me. One second. అది పూర్తిగా డ్రాప్ పడనివ్వు. సో ఇక్కడ క్విక్ జ్యూస్ తయారైంది. ఫ్రెష్ పైనాపిల్స్ తెచ్చుకొని చలో. వన్ సెకండ్ ఇక్కడ ఇది పెట్టేద్దాం. చుక్కలు ఏమన్నా పడితే పడుతుంది. చీర్స్. వన్ సెకండ్. ఇక్కడ ఇటువైపు 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 అటు రావాలి. అది పైనాపిల్ జ్యూస్. చీర్స్. ఇట్లుంది కదా అసలు. నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్న పైనాపిల్ జ్యూస్. నేను బయట తాగాను, బట్ ఇప్పుడు నేను స్వయంగా జ్యూస్ ఇలా నా ముందు తీసుకొని తాగడం మొదటిసారి. నువ్వు ఫస్ట్ టైం జ్యూస్? నాకు ఇప్పుడు ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే వేరే విధంగా యా జ్యూసులు జ్యూస్ తీపితో పాటు కాస్త టించ్ అంటారు, ఏమంటారు, ఒక చిన్న వగరు. అవును, ఉంది వగరు, ఉంది. అవునవును. సో జ్యూసులు అయినా ఫుడ్ అయినా, అంటే మీరు తాగే పదార్థాలైనా తినే పదార్థాలైనా కూర్చొని తింటే మన హెల్త్కి మంచిది. అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బీర్లు బిర్యానీ అయితే చర్మం లా ఉంటుంది. అవును, అది ఉందా ఉండొచ్చు, తిరగచ్చు, కానీ లోపల ఆర్గన్స్ దెబ్బ తినొచ్చు. ఇది సహజమైన ఆగారం. ఒక సహజంగా ఒక మామూలు మనిషి ఎట్లు ఉంటారు అట్లు ఉంటుంది. అవును, గొప్ప శక్తితో గొప్ప వెలుతురులు ఏం మెరిసిపోదు. బట్ స్టిల్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఓకే, బట్ టేస్ట్ మాత్రం యమ్మా, ఫ్రెష్ అండ్ యమ్మా. సో నాకు పని ఉంది, ఇది చేసిన తర్వాత అది కడుక్కోవడం కూడా ఇంపార్టెంట్. చేయడంతో పని అయిపోలేదు. అంటే మాకు ఎవరు వర్కర్స్ లేరు. సో నేనే పళ్ళు కొనుక్కొచ్చుకున్నాం, మేమే తలుపుకున్నాం, మేమే చేసుకున్నాం, మళ్ళీ అవి మేమే కడుక్కున్నాం, రేపు సిద్ధం చేసుకుంటాం. సో నువ్వు చెప్పే చెప్పు, ఐ కంటిన్యూ. ఓకే, సో రీసా రెగ్యులర్గా జ్యూసెస్ తాగుతున్నాడు, మాకు కూడా చేసిస్తున్నాడు. సో పైనాపిల్ జ్యూస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా సీజనల్ ఫ్రూట్స్ తినండి, జ్యూసెస్ తీసుకోండి. సో ఈరోజైతే రోడ్డు మీద మాకు పైనాపిల్ ఫ్రెష్గా కనబడింది. సో అప్పుడు వెంటనే తీసుకొచ్చుకొని ఇలా ఫ్రెష్గా జ్యూస్ చేసుకొని ఇప్పుడు తాగుతూ వీడియో పెడుతున్నాం. మామూలుగా లేదు అసలు, అద్భుతం. అంటే ఒక 25 రూపీస్ కి అబ్బా ఎంత పర్ఫెక్ట్ జ్యూస్ వచ్చింది. మనం బయట 50 రూపాయలు 100 రూపాయలు పెడతాం జ్యూస్ కి. వాడు పాలు పోస్తాడు, అది పోస్తాడు. సో ఇది మన జ్యూస్ అన్ని క్లీన్ చేయడము. దాని పిప్పి ఇది. ఆహా, ఇదంతా పిప్పి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఇదంతా పిప్పి. సో కర్మయోగం అంటే ఇది, పనులతో పని చేయించడం కాదు, మన పని మనమే చేసుకోవాలి. నేను కేరళకు వెళ్ళినప్పుడు అక్కడ పైనాపిల్ తోటలు చూసాను. నేను తోటల్లో ఉన్నాను, పైనాపిల్ ఫార్మర్స్ ఫ్యామిలీతో ఉన్నాను. సో వాళ్ళు రెగ్యులర్గా పొద్దున్నే పైనాపిల్ కట్ చేసి నాకు ఇచ్చేవాళ్ళు తినడానికి. అంటే అది పండు పండిన పైనాపిల్, అంటే పక్వానికి వచ్చిన ఫుల్ ఫ్రూట్ అయిన పైనాపిల్. సో పచ్చిది ఏమో వాళ్ళు పైనాపిల్ పచ్చిది కూర కూర వండుకుంటారు తెలుసా రీసా, కేరళలో పచ్చి, ఇప్పుడు పచ్చి జామకాయను కూర వండుకోవడం అండ్ పచ్చి పైనాపిల్ని. ఇప్పుడు మనం ఎట్లయితే ఇప్పుడు పచ్చి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము కదా, పులిహోర. సో పచ్చి పైనాపిల్ కేరళ వాళ్ళు కూర కూడా వండుకుంటారు. సో అట్లా పచ్చి పైనాపిల్ కూరగా తిన్నాను వాళ్ళతో. బట్ వాళ్ళు ఫ్రూట్ అయిందా అని నాకు తినిపించారు చాలా సార్లు అక్కడ ఉన్నంత టైము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. బట్ ఈరోజు ఫ్రెష్ పైనాపిల్
యంగ్ పైనాపిల్. సో జ్యూస్ చాలా క్విక్గా రీసా చేసి ఇచ్చాడు. అంతే అండి, బాయ్. రా ఫుడ్ తీసుకోండి. అంటే రా ఫుడ్ అంటే పచ్చి ఆహారము, అపక్వ ఆహారము, సీజనల్, రీజనల్, వర్జినల్, న్యాచురల్, లోకల్ తీసుకోండి. హెల్తీగా ఉండండి. అండ్ మీకు ఎన్డిఎస్ గైడ్ కోసం మమ్మల్ని సంప్రదించండి. మా కాంటాక్ట్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, టైటిల్లో కూడా ఉంటుంది. ఓకే, అండ్ రాసుకోండి 8919001295. సో ఎన్డిఎస్ డైట్, ఫార్మింగ్ వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలన్నా, ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. బాయ్, నమస్తే, హెల్తీగా ఉండండి, బాయ్ చెప్పండి.